हाय अंडी, वेलकम बैक टू माय चैनल स्मार्ट स्वाति क्रिएशंस। नेनु मी स्वाति। ई रोज मन चैनल्लो मन ओक्कोक्कसारी टाइम लेनप्पुडु चाला पेद्ददिगा अनुकुने प्रॉब्लम नी चिन्नदिगा चेसुकोवच्चु। अदि एलागो अंटे डबल टिप तो ई वीडियोलो चूपिस्तानु। दानिकंटे ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। కిందనే లైక్ బటన్ ఉంటుందండి, ప్లీజ్ లైక్ కంపల్సరీగా చేయండి। ఫస్ట్ టిప్ ఏంటంటే, మన టాప్స్ ఉంటాయి కదండి, టాప్స్కి ఒక్కొక్కసారి డీప్ నెక్ వస్తుంది, దాన్ని స్టిచ్చింగ్ చేయడానికి టైం లేనప్పుడు వేసుకున్నాక ఇలా డబుల్ టేప్తో అక్కడ అతికించేసి పైన స్టిక్కర్ ఉంటుంది కదా అది తీసేసి అలా పేస్ట్ చేస్తే సరిపోతుందండి। అండ్ మనకు నెక్ కూడా చిన్న ఇలా మనకు సేఫ్టీ పిన్ లేనప్పుడు ఇలాంటి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, మనకు నెక్ కూడా చిన్నగా అయిపోతుంది, మన ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది। ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, మన లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది। తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం చున్నీ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చున్నీ జారుతూ ఉంటుందండి, అలాంటప్పుడు ఈ చున్నీ జారకుండా డబుల్ టేప్ తీసుకొని మన చున్నీ ఇలా డ్రెస్కి అతికించుకోండి, అతికించుకొని ఆ చున్నీ దానిపైన వేసుకుంటే మనకు చున్నీ అనేది జారకుండా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది। ఎటు కదిలినా కూడా మనకు ఈజీగా ఎటైనా వెళ్ళొచ్చు సడన్గా సేఫ్టీ పిన్ లేనప్పుడు। తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకు ఒక్కొక్కసారి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ ఊడిపోయి ఉంటుందండి, సైడ్లోకైనా లేకపోతే చేతి దగ్గర అయినా ఎక్కడైనా ఊడిపోయి ఉంటున్నప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా డబుల్ స్టిక్కర్ దానికి పెట్టుకొని దానిపైన ఇంకో దానిపైన క్లాత్ ఇలా అతికి చేస్తే సరిపోతుంది, మనకు స్టిచ్చింగ్ చేసినట్టే ఉంటుంది, అసలు కనిపించడం కూడా కనిపించదు। ఇది టైం లేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ టిప్. తర్వాత నెక్స్ట్ ఇంకో రకంగా చూపిస్తాను, దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు, దానిపైన మళ్ళీ మన డబుల్ టేప్ అతికించేసుకొని దానిపైన మన క్లాత్ పెట్టేసి అతికేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది, మనకు స్టిచ్చింగ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది। ఒక్కొక్కసారి మనకు టైం లేనప్పుడు ఇలాంటి టిప్స్ అనేది చాలా బాగా యూజ్ అయిపోతుంది మనకి, అందుకే మీతో షేర్ చేయాలనుకొని షేర్ చేస్తున్నాను। కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో చివరిలో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి హ్యాండ్స్ అనేది చాలా పెద్దదిగా వస్తుంది మనకు, మనకు చాలా పెద్దగా అనిపించినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నా ఒక్కొక్కసారి ఆగదు, కాబట్టి దాని లోపల మనకు డబుల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబుల్ టేప్ని ఇలా అతికించేసుకొని రెండు వైపులా అతికించుకోండి, మనకు ఫోల్డ్ చేసుకున్నా బయటకు రాకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసుకున్నా మనకు బయటకు వచ్చేస్తుంది, దాన్ని మళ్ళీ కుట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు, కాబట్టి ఇలా డబుల్ టేప్తో ఫోల్డ్ చేసుకొని దాని లోపల స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది మనకి। తర్వాత మనకు పాయింట్ కూడా అంతే అండి, జీన్స్ పాయింట్కి ఒక్కొక్కసారి మనకు ఫోల్డింగ్ చేసుకుంటాం, అది ఆగదు, అలాంటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో డబుల్ టేప్ రెండు వైపులా అతికించుకోండి। పిల్లలకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి, పిల్లలకి ఫోల్డ్ చేసినా ఒక్కొక్కసారి ఆగదు కదా, అలాంటి వాళ్ళు అటు ఇటు ఆడుతూ ఉంటారు, అలాంటప్పుడు ఇలా డబుల్ టేప్ పెట్టేసి వాళ్ళకి ఫోల్డ్ చేసి మర్చినా మనకు కనిపించదు, లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది। తర్వాత నెక్స్ట్ డబుల్ టేప్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఏదైనా ఇలాంటి డిజైన్వి ఉన్నాయనుకోండి, దాన్ని మాకు డ్రెస్కి అతికించుకోవాలనుకుంటాం, అలాంటప్పుడు ఇలా డబుల్ టేప్తో పెట్టుకొని డ్రెస్కి అతికించేస్తే సరిపోతుంది। లేకపోతే మీ దగ్గర ఎలాంటి నెక్ డిజైన్స్ అయినా డిఫరెంట్ నెక్లెస్ ఉందనుకోండి మీ దగ్గర, ఇలా డ్రెస్కి నెక్కి కూడా అతికించుకోండి, చాలా పాష్గా కనబడుతుంది, ప్లస్ డిజైనర్ వేలాగా కూడా కనిపిస్తుంది మనకు డ్రెస్, ఇలా నెక్కి లేకపోతే మనకు మెడల చైన్ వేసుకున్నప్పుడు కూడా అటు ఇటు కదలకుండా ఉండడానికి కూడా డబుల్ టేప్తో అతికిచ్చేస్తే సరిపోతుంది, మనకు ఎటు కదలకుండా ఉంటుంది నెక్లెస్ అయినా ఏదైనా। తర్వాత మనకు లోపల ఇన్నర్ వేసుకుంటాం కదండి, ఇది డ్రెస్కే కాకుండా మనకు బ్లౌజ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, మనం ఇన్నర్ వేసుకుంటాము, ఇన్నర్ ఒక్కొక్కసారి బయటకు రాకుండా ఉండడానికి కూడా లోపల డబుల్ టేప్ పెట్టుకొని దానికి అతికిచ్చేస్తే కూడా మనకు లోపల ఇన్నర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది। ఒకవేళ నెక్ పెద్దగా అయినా కూడా ఇలాంటి ఇలా డబుల్ టేప్ అతికిచ్చేసుకొని నెక్ని పెద్ద చిన్న కూడా చేసుకోవచ్చు। తర్వాత ఒక్కొక్క డ్రెస్సెస్కి మనకు కాలర్ ఉంటుంది, ఆ కాలర్ ఎంత పెద్ద ఎలా ఇట్లా ఇట్లా అన్నా కూడా అసలు మనకు అది పైకి వెళ్తూనే ఉంటుంది, ఇలా కాలర్కి కూడా అతికిచ్చేస్తే కాలర్ అనేది పైకి రాకుండా ఉంటుంది, అలాగే మనము బెల్ట్స్ వేసుకున్నప్పుడు ఆ బెల్ట్స్ కూడా ఇలా లాస్ట్ పార్ట్ అనేది ఇలా పైకి బయటకు వస్తుందండి, లోపల పెట్టడానికి కూడా వీల్లేనప్పుడు ఇలా డబుల్ టేప్తో కూడా అతికిచ్చేస్తే కూడా బెల్ట్ అనేది బయటకు రాకుండా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి। తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి పిల్లలకైనా మనదైనా షర్ట్ బటన్ ఊడిపోయిందనుకో, అలాంటప్పుడు ఇలా డబుల్ టేప్
పెట్టేసి అతికిచ్చేస్తే అప్పడమందం మనకు టైం లేనప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టిక్కర్తో అతికిచ్చేసుకోవచ్చు మనకు. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.